మా అమ్మగారు. ఓకే. 2019 నుంచి మా అమ్మగారికి నాలుగు మీద చిన్న మచ్చలాగా వచ్చింది. అది మాకు ఏదో తెలియక చాలా బాధపడతా ఉన్నాము. 2022 ఆగస్ట్లో బయాప్సీ చేపిస్తే అది క్యాన్సర్ పాజిటివ్ వచ్చిందండి. క్యాన్సర్ పాజిటివ్ వచ్చినప్పుడు మేము ఎంతో బాధపడి వేదంతో ఉన్నాము. ఆగస్ట్ 27, 2022లో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాము మేము. హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు మాకు ఏ ఆదరణ లేక ఎంతో వేదనతో, నాకు తండ్రి కూడా లేడు, చిన్నప్పుడు చనిపోయాడు, ఇద్దరు ఆడపిల్లలు, మాకు నువ్వే దిక్కు ప్రభా అని మేము ప్రార్థన చేసుకుంటూ ఎంతో వేదనతో దేవుని కనిపెట్టుకుని ఉన్నప్పుడు సెప్టెంబర్ 1 నుంచి 50 దినాలు ఉపవాస ప్రార్థన స్టార్ట్ అయినాయి. అది అనుకోకుండా నాకు ఫోన్లో కనిపించింది. నేను అప్పటికప్పుడే ఇంకా నేను 50 రోజులు ఉపవాసం ఉండాలని డిసైడ్ అయ్యి హాస్పిటల్లో బెడ్ పక్కనే మోకాలు వేసి లైవ్ చూస్తా ఇద్దరం ఉండేవాళ్ళం. ఆపరేషన్ చేస్తా అన్న డాక్టర్ గారు 11 రోజులు అబ్జర్వేషన్లో పెట్టాడు. మేము ఆపరేషన్ క్యాన్సిల్ అవ్వాలి ప్రభువా అని ప్రార్థన చేసుకున్నాము. దేవుని కృపను బట్టి ఆపరేషన్ క్యాన్సిల్ అయ్యి రేడియేషన్ స్టార్ట్ చేశారు. రేడియేషన్ స్టార్ట్ చేసినప్పుడు ఆయనైతే ఈమె బాగా వీక్ అయిపోయింది, బతకదు, మీరు ఇంటికి తీసుకెళ్ళొచ్చు అని చెప్పేసి చెప్పారు. ప్రభువా మాకు ఎవరూ దిక్కు లేరు, నీవే దిక్కు అని మేము డైలీ లైవ్లో ఉండి ప్రార్థన చేసుకుంటూ ఉంటాము. ఒకరోజు నా తల్లి ప్రార్థన చేసుకుని పడుకున్నప్పుడు ఒక స్వరము చెవిలో వినబడింది, నీకే బాధ ఉండదు, ఏ రోగము ఉండదు, అన్నీ నేను తీసేస్తానని చెప్పేసి దేవుని మాట్లాడాడు. అది అయిపోయిన తర్వాత ఇంకా ఆయనైతే ఫైల్ ఒక రోజు ఇసిరేసాడు. ఇసిరేసి మీ అమ్మ బతకదు, ఆల్ ది బెస్ట్, తీసుకెళ్ళిపోండి, ఆమె ఏం తింటలేదు తాగట్లేదు అన్నాడు. అయినా కానీ మేము దేవుడి మీద ఆధారపడ్డాము, మాట ఇచ్చిన దేవుడు నెరవేర్చే దేవుడు అని నమ్మాము. ఇంకా ట్రీట్మెంట్ మొత్తం అయిపోయిందాక నా తల్లి బతికే ఉంది, క్షేమాన్ని ఇచ్చాడు. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత కూడా లైవ్ చూస్తుంటే దైవజండు డ్రెస్ కోడ్ బట్టి లైవ్ లో పిలిచాడు. పర్పుల్ కలర్ బ్లూ కలర్ వేసుకున్న ఒక స్త్రీ లేడీ ఉంది, క్యాన్సర్తో బాధపడుతున్నావు, దేవుడు నార్మల్ రిపోర్ట్స్ ఇవ్వబోతున్నాడు అని మాట్లాడాడు. అందుని బట్టి దేవునికి స్తోత్రము, దేవుడు నార్మల్ రిపోర్ట్స్ ఇచ్చాడు. నార్మల్ రిపోర్ట్స్ ఉన్నాయండి. ఫిబ్రవరిలో ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాత మేము MRI స్కాన్ చేయించాలని, ఎంత కష్టమైనా నా తల్లికి ఫీడింగ్ పైప్ ఉంటుంది ముక్కులో, అంత కష్టమైన ట్రైన్లో ట్రావెల్ చేసి వచ్చాము. వచ్చిన తర్వాత నెక్స్ట్ డేనే మేము హాస్పిటల్కి వెళ్ళి టెస్ట్ చేయిస్తే నార్మల్ రిపోర్ట్స్ వచ్చినాయండి. ఎక్స్రే, అల్ట్రాసౌండ్ స్కాన్, MRI, మూడిట్లో నార్మల్ వచ్చింది. అన్ని నార్మల్ రిపోర్ట్స్, అన్ని నార్మల్ వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. చూపించండి అమ్మ ఒకసారి రిపోర్ట్స్ చూపించండి తల్లి. ఇది క్యాన్సర్ ఉన్నట్టు గడ్డ నాలుకకి సగం పైనే వచ్చిందండి. అమ్మా ఇది క్యాన్సర్ ఉంది, నార్మల్ రిపోర్ట్స్ ఇవ్వండి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పులు కొడదామండి ఒకసారి. దేవుని నామానికి మహిమ కలుగును గాక.